మరికొద్ది గంటల్లోనే ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం నుంచి కూడా రోడ్ షో అయితే చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా అదే విధంగా ఆదరణ అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదరణ కనిపిస్తుంది. ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు, హాలం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సార్ ఎలా చూడాలి, ఎలా జరుగుతుంది చివరి రోజు ఎక్కడికక్కడ ఆదరణ పరిస్థితి కనిపిస్తుంది, ఎలా చూడాలి? ఈ రోజు చూసారు కదా మీరు, ఇది విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది తప్ప ఎన్నికల ర్యాలీగా లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని సిద్ధమైపోయారు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి అభివృద్ధి కానీ సంక్షేమం అందుద్ది అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రతిరోజు కూడా ఇదే విధంగా మంగళహారతలు ఇచ్చి తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన ఉద్దేశంతో ప్రతి డివిజన్లో కూడా ఇది ఒక్క డివిజన్ మాత్రమే, అలాగే 21 డివిజన్లో కూడా ఇదే విధంగా ర్యాలీలు జరుగుతున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అత్తుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాం, ప్రజలకు అత్తుకునే విధంగా పరిపాలన చేసాం కాబట్టి ప్రజలు మమ్మల్ని అపూర్వ స్వాగతం పలుకుతారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. డీబీటీలు నిన్న చూసాం మనం, హైకోర్టు ఇవ్వాలని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయాలని చెబితే దానికి ఈసీ కొరియలు పెట్టింది. టీడీపీ దాన్ని సంబరాలుగా చేసుకుంటున్న పరిస్థితి, అదే విధంగా ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి, ఎలా చూస్తారు దీన్ని? ఎంత బాధాకరం అంటే ఇవి ఆన్గోయింగ్ ప్రాసెస్ స్కీమ్స్ అనమాట. ఇవన్నీ కూడా పిల్లలు విద్యా దీవెన, ఇప్పుడు విద్యా దీవెన డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోతుంది? దానికి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే దాన్ని ఈసీ ఆపడం ఏంటి అంటే పసుపు కుంకుమలేమో గత చంద్రబాబు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తారు. ఈరోజు విద్యా దీవెన, చేయూత, అదేవిధంగా ఆసరా, ఇవన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్, ఆన్ టైం ప్రకారం కోర్టు ఇమ్మంటే కూడా, కోర్టు ఇమ్మని చెప్తే కూడా ఈసీ ఆపడం అనేది చాలా బాధాకరం. దీన్ని బట్టి ఈసీని ఎవరు ఒత్తిడి చేస్తున్నారు అర్థం చేసుకోండి. అంటే పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది కూటమి, చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, వీళ్ళ ముగ్గురు కూడా పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల పేరుతో వాళ్ళకి వచ్చే జీవనోపాధి, ఎందుకంటే ఎండాకాలం చాలా ప్రతి అవాతాతలకు ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ఆ డబ్బులను కూడా రానికండి అడ్డుకుంటున్నాడంటే చంద్రబాబు ఏ విధంగా చెప్పాలంటే వాస్తవంగా అతను ఒక దుర్మార్గుడిలా ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు అనే వ్యక్తి దుర్మార్గుడిలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే చెప్తున్నా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి జబర్దస్త్లు కమిడియన్ యాక్టర్ల దాకా ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంతో పర్యటిస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి ఢిల్లీ నుంచి మోడీ మొదలు గెల్లి కమిడియన్ యాక్టర్ల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్తారా కానీ వాళ్ళకి ఎక్కడో కూడా స్వాగతం పలకట్లేదు. ఇప్పుడు నిన్న చూసాం పవన్ కళ్యాణ్ ర్యాలీ జరిగింది మా కాన్స్టిట్యూన్సీలో, పట్టుమని 200 బైకులు గుళ్ళు. అసలు అటువంటి ర్యాలీ అవసరమా? మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాదాపు 10 కిలోమీటర్ల మేర లక్షలాది మంది జనం వచ్చి స్వాగతం పలికారు. ఇదే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అన్నాడు, పవర్ స్టార్ అన్నాడు, ఏమైపోయాడు? సిగ్గుండలు పవన్ కళ్యాణ్ కూడా. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డ్రైవర్ని బోండోమా కొట్టాడు, పవన్ కళ్యాణ్ డ్రైవర్ని బోండోమా అనుచరులు కొట్టాడు. కానీ మొన్న చెప్పాడు మా అనుచరులు జోలికి వస్తే మేము తాడదీస్తామని, మీ డ్రైవర్ని కొట్టాడు పవన్ కళ్యాణ్ అది బోండోమా మనుషులు. ఏం చేశారు మీరు? ఆ విధంగా పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు దానికి బోండోమా రౌడిజమే ఉదాహరణ చెప్తే తెలియజేయబడుతున్నాను. ఆయన పశ్చిమ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి సెంట్రల్ నియోజకవర్గం మీదే టార్గెట్ చేసి పూర్తిగా మాట్లాడారు. వెల్లంపల్లిని టార్గెట్ చేసి ఆయన మాట్లాడిన పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని? పాప ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూసినా వెల్లంపల్లిని గుర్తుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా అతను చేసిన తప్పులు ఎత్తి చూపెడతాం కదా. అంటే దానికి రీజన్ ఒకటి, ఇప్పుడు మొన్న సెంట్రల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చాడు, ఆయన డ్రైవర్ని బోండోమా మనుషులు కొట్టాడు. కొట్టినప్పుడు కనీసం జన సైనికులకి ధైర్యం చెప్పాల్సిన అవసరం కూడా అది కూడా లేదు పవన్ కళ్యాణ్ వ్యక్తికి. బోండోమా రౌడీజం ఏ విధంగా అర్థమైంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వంటోని వెళ్ళి కూడా నన్ను మర్చిపోవట్లేదు పాప ఆయనకి, నేను చాలా గుర్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్పాడు, ఇది నటన గురించి నాకంటే ఎక్కువ నటిస్తాడని చెప్పని. నాకు నటించడం అయితే రాదు కానీ ప్రజలకి మంచి చేయడం, ప్రజలకి దగ్గరగా ఉండడం అవి తెలుసు తప్ప నటన నీకు అలవాటు, నువ్వు సినిమాలు నటిస్తున్నావు, రాజకీయ జీవితంలో నటిస్తున్నావు సంగతి కూడా మాకు అర్థమవుతుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు మీ గురించి మాట్లాడుకోండి, మీరేం చేస్తారని. అంతే తప్ప మీ జన సైనికుల్ని బోండోమ కొట్టినా కూడా మీరు పట్టించుకోకపోతే జన సైనికులకి ఏమాత్రం ఆత్మధైర్యం ఇస్తారు? మీరు 10 సంవత్సరాలు పార్టీ పెట్టారు, మీ దగ్గరికి ఎందుకు నాయకులు లేరన్న దానికి ఇదే రీజన్. తెలుగుదేశం పార్టీ నాయకులు కొడుతున్నా కానీ మీరు పట్టించుకోవట్లేదు, అంత దిగజారిపోవడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. వైసీపీ ఏం చేస్తామో చాలా క్లారిటీగా చెప్తుంది, కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శల మీదే దృష్టి పెట్టారు, పూర్తిగా అదే ప్రచారంతో ముందుకెళ్తున్నారు. ఏదో ఓటమి భయంతో ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు? వాళ్ళకి ఆల్రెడీ ఓటమి అర్థమైపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి సభలకే జనాలు రావట్లేదు. నరేంద్ర మోడీ గారు సాక్షాత్ దేశ ప్రధాని వచ్చాడు, వచ్చినప్పుడే అన్ని మీటింగ్లు ఫెయిల్యూర్ అయినాయి, విజయవాడ ర్యాలీ ఫెయిల్యూర్ అయింది. దానివల్ల వాళ్ళకి అర్థమైపోయింది, అర్థమైపోయి ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పని తప్పుడు వాగ్దానాలు ఎన్నో చేశారు. తప్పుడు వాగ్దానాలు, మేము 1 ఇస్తామని 2, మేము 2 ఇస్తామని 3,
వేలంపాటలాగా అనమాట. మేము ఏదైతే ఇస్తాం అనుకున్నామో దానికి రెట్టింపుకి ఇచ్చేస్తామని చెప్తున్నాడు, ఆయన నమ్మట్లేదు. కానీ ఈరోజు జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనకి న్యాయం చేస్తారని నమ్మారు కాబట్టి ఈరోజు జనం మాతో పడుతున్నారు. రేపు జూన్ 4 బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ అయితే జగన్ అనే నేను అనే ప్రభంజనం మాత్రం వస్తుంది గ్యారంటీగా. ఇది చెప్తున్నారు పూర్తిగా జూన్ 4 జగన్ ప్రభంజనం రాబోతుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఎన్ని కుయుక్తులు చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కడతారంటూ ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చోట కూడా అడుగడుగున జన నీరాజనాలు అయితే వైసీపీ నేతలకి కనిపిస్తున్నాయి, అభ్యర్థులకి కనిపిస్తున్నాయి. దానికి ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చాలా ధీమాగా చెప్తున్నారు. ప్రతిపక్షాలకి చెప్పడానికి ఏమీ లేక ఓన్లీ విమర్శలను మాత్రం ఎత్తుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా జూన్ 4 వైసీపీ విజయ డంకా మోగిస్తుంది. ఇది ఒక విజయోత్సవ ర్యాలీగా ఉంది, ప్రచార ర్యాలీగా కాదు, విజయోత్సవ ర్యాలీగా జరుగుతుందంటూ వెల్లంపల్లి చెప్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.